हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल रुचिकास किचन। एवरैना मन चैनल ने फर्स्ट टाइम विजिट सब्सक्राइब చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఉంటది క్లిక్ చేయండి, నా నోటిఫికేషన్స్ మీకు అన్నీ వచ్చేస్తాయి। ఈ రోజు నేను టొమాటో చట్నీ చేశాను, ఇది నా స్టైల్లో చూపిస్తున్నాను మీకు, ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఈజీ ప్రాసెస్ లో చూపిస్తున్నాను మీకు। ఈ రోజు చేసుకుంటే నెక్స్ట్ డే వరకు మనకి ఇది ఈ పచ్చడి అనేది నిల్వ ఉంటాయి, ఇది దోశలకైనా దేంట్లోనైనా। ఇక్కడ నేను 5 టు 6 టొమాటోస్ తీసేసుకొని చాప్ చేసి పెట్టుకున్నాను, అలాగే ఇక్కడ నేను పుదీనా కొత్తిమీర కూడా తీసేసి పక్కకు పెట్టేసుకున్నాను। ఇందులో మనము ఇక్కడ నేను 20 మిర్చిస్ తీసేసుకున్నాను, నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు 1 టేబుల్ స్పూన్, జీరా 1 టేబుల్ స్పూన్, ధనియాలు 1 టేబుల్ స్పూన్, నువ్వులు తీసేసుకొని ఇవి మనం పోపు వేసేసుకోవాలి। ఇలాగ ఆయిల్ వేసేసుకొని మన ఇంగ్రీడియన్స్ అన్ని వేసేసుకొని ఒకసారి కలుపుకుంటూ పోపు వేసేసుకుందాము, చాలా తొందరగా అయిపోతుంది పోపు కూడా। ఇలా పోపు వేసేసుకున్న తర్వాత నేను ఒక బౌల్ లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకుంటున్నాను। అదే విధంగా ఇక్కడ నేను పుదీనా వేసి ఈ పుదీనా వేసుకొని దగ్గర పడేలాగా మనం వేయించుకోవాలి। వేయించుకున్న తర్వాత ఒక బౌల్ లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకుందాము, ఆ విధంగానే టొమాటోస్ కూడా వేసేసుకోవాలి। వేసేసుకొని ఇది కూడా వేయించుకోవాలి, మొత్తం వాటర్ అనేది డిజాల్వ్ అయిపోవాలి టొమాటోస్ లో, లేకపోతే పచ్చడి అనేది నిల్వ ఉండదు మనకి। ఈ విధంగా మొత్తం కలిపేసుకోవాలి, అప్పుడప్పుడు కలుపుకున్న తర్వాత నాకు దగ్గర పడిపోయింది టొమాటో అనేది। సో నేను ఇక్కడ ఫ్లేమ్ ఆఫ్ చేసుకుంటున్నాను, నేను చల్లారే వరకు నేను ముందుగా రెడీ పెట్టుకున్న పోపు వేసుకున్న చిల్లీస్ ని వేసుకొని కొంచెం చింతపండు వేసుకొని మిక్స్ చేసుకున్నాను। నెక్స్ట్ పుదీనా మిశ్రమాన్ని, నెక్స్ట్ టొమాటోస్ని, మనం ముందుకు పెట్టుకున్న చిల్లీ మిశ్రమాన్ని, కొంచెము చింతపండు గుజ్జు చేసుకొని కొంచెం సాల్ట్ వేసేసుకొని మిక్సీ చేసేసుకున్నాను। ఈ విధంగా మిక్సీ చేసిన దాంట్లో మనం పుదీనా వేసేసుకొని మొత్తం ఈ విధంగా కలిపేసుకోవాలి మనము। లాస్ట్కి నేను ఇక్కడ కొత్తిమీర తోటి గార్నిష్ చేసేసాను, ఇది నా స్టైల్లో మీకు చూపించాను। నచ్చితే ఒకసారి ట్రై చేయండి, నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్।